హాయ్ హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ మండేదండి, అంటే మేము ఆ రోజు రిసార్ట్కి వెళ్ళాము. ఈ రిసార్ట్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంది, ఒక 40 మినిట్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు నేను తీసిన అన్ని వీడియోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్లాగ్ అని చెప్పచ్చు. అదేంటో అది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనం రిజార్ట్లోకి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తారండి. మేము వెల్కమ్ డ్రింక్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ మాజా ప్యాకెట్ అనేది ఇచ్చారు. ఇది డే రిజార్ట్ అండి. మేము టికెట్స్ అయితే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీసుకున్నాము, ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఎందుకంటే వస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు, ఒకవేళ వెళ్తే అక్కడే వెళ్ళి తీసుకుందాంలే అనేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో లాకర్ రూమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ లగేజ్ని లాకర్స్లో పెట్టి తర్వాత రిసార్ట్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మనం 200 రూపీస్ లాకర్ కోసం డిపాజిట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 200 రూపీస్ మళ్ళీ మనకి రీఫండ్ చేస్తారు. లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాం. పేరు వచ్చేసి క్లబ్ కబానా రిసార్ట్ అండి. అండ్ ఇది మార్నింగ్ 9 to 5:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 11 అయిందండి. సో మేము అందుకే లంచ్ ప్లస్ టీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. ఈ ప్యాకేజ్ వచ్చేసి 1700 ప్లస్ GST అయితే పడింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ప్లస్ టీ ప్యాకేజ్ అయితే ఉంది, అది వచ్చేసి 1800 ప్లస్ GST అన్నమాట. రాగానే ఫస్ట్ మనకి ఇక్కడ వేవ్ పూల్ ఇంకా లేజీ రివర్ అయితే కనిపిస్తుందండి. మామూలుగా అయితే ఇక్కడ వీకెండ్స్లో చాలామంది జనాలు ఉంటారు, అందుకే మేము మండే వచ్చాము. కానీ ఈరోజు US హాలిడే అవ్వడంతో ఈరోజు కూడా చాలామంది జనాలు ఉన్నారండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టీమ్ అవుటింగ్స్కి వచ్చారండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది MNC పీపుల్ కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ నైట్ స్టే కూడా చేయాలనుకున్నామండి, కానీ ఇక్కడ రూమ్స్ లేవంట, ఓన్లీ విల్లాస్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ 5 ఇయర్స్ బిలో పిల్లలకి ఫ్రీ అన్నమాట. అండ్ యాక్చువల్గా ఇక్కడైతే బోత్ ఇండోర్ గేమ్స్ అండ్ వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ వచ్చేసి అన్నీ ఫ్రీ కాదండి, కొన్ని పెయిడ్ ఉన్నాయి, లైక్ ఆర్చరీ, బౌలింగ్, స్నూకర్ అండ్ VR గేమింగ్, ఇవన్నీ పెయిడ్ అన్నమాట. మనం కావాలంటే అక్కడ కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకొని ఆడొచ్చు. మాకైతే పర్సనల్గా వేవ్ పూల్ బాగా నచ్చిందండి, ఎందుకంటే బ్లూ కలర్లో చుట్టూ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, ఏదో గోవాలోనో ఇంకో పాండిచేరిలోనో ఉన్నట్టుంది దాన్ని చూస్తుంటే. అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రిసార్ట్ వాళ్ళు ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అటు నుండి కొంచెం ఇంకా ఇటుపక్కకు వస్తే ఇక్కడ 2 వాటర్ స్లైడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ జనాలు దాదాపు అంతా ఇక్కడే ఉన్నారు, ఆ ట్యూబ్ వేసుకొని ఆ పైన స్లైడ్లో నుండి జారి కిందికి వస్తారనమాట. నేను కూడా ఈ స్లైడ్ని ట్రై చేద్దాం అనుకున్నాను. Thank you.
మొదట్లో మన కెమెరాను చూసి చాలామంది మీ ఛానల్ నేమ్ ఏంటి అని అడిగారు అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ కొంచెం ఇటుపక్కకు వస్తే ఇక్కడ బనానా స్లైడ్ ఉందండి. దీంతో ఏ క్యూబ్ వేసుకోకుండా డైరెక్ట్గా జారే బండలాగా జారుకుంటూ రావాలి. నాకు పక్కన ఆ స్లైడ్ కంటే నాకు ఈ స్లైడ్ బాగా నచ్చింది. వంద డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఫైనలీ వాటర్ గేమ్స్ ఫస్ట్ ఆడాలని డిసైడ్ అయిపోయాము అండ్ వెంటనే రెస్ట్ రూమ్స్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ నేను టీషర్ట్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను, బట్ ఇక్కడ స్విమ్ వేర్ అమ్ముతున్నారని తెలిసి నేను వెళ్ళి ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మేము ఈ వేవ్ పూల్ అయితే దిగామండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో సాంగ్స్ అనేవి ప్లే చేస్తున్నారు. వేవ్స్ మాత్రం 15 మినిట్స్కి ఒకసారి వస్తున్నాయి. వేవ్ పూల్ తర్వాత ఈ వాటర్ స్లైడ్ గేమ్ దగ్గరికి వచ్చాము. నేను ఈ స్లైడ్ని ట్రై చేశాను, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ యారో మార్క్ దగ్గర కనిపించేది నేనే, డైరెక్ట్గా పూల్లో పడిపోయాను. వచ్చి మేము అక్కడి నుండి ఈ చిన్న పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పూల్ అయితే చుట్టూ చెట్లతో ప్రశాంతంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి బేబీ పూల్ అండి. వాటర్ గేమ్స్ కంప్లీట్ చేసుకునేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న బఫెట్ వచ్చేసి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి. మనం ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు పక్కనే ఉన్న రెస్టారెంట్లో బఫెట్ అరేంజ్ చేశారు. అంటే బఫెట్లో డిషెస్ అన్నీ ఒకటే ఉంటాయండి, కానీ సర్వింగ్ చేసే ప్లేసెస్ మాత్రం వేరుంటాయి. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ అండి. ఇక్కడ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ సపరేట్గా సర్వ్ చేస్తారు. మనకి ఏది కావాలంటే అది తినొచ్చు. వెజ్లో వచ్చేసి బటర్ రోటీస్, 2 టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్, బిర్యానీ, సలాడ్స్, అన్నం, సాంబార్, రసం, పాపడ్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కబాబ్ అండ్ చికెన్ బిర్యానీ ఉంటుందండి. మన ఇష్టం, మనం ఏదైనా తినొచ్చు. అండ్ సర్వింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చేస్తారు. ఆ రోజు మండే అవడంతో నేను నాన్ వెజ్ తిననండి, సో నేను వెజ్ తీసుకున్నాను. వెజ్ కూడా చాలా బాగుంది టేస్టు. మా వారు నాన్ వెజ్ ట్రై చేశారు, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయంట. కబాబ్, బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుందన్నారు. అండ్ తర్వాత ఇక్కడ మనకి డెజర్ట్స్ కూడా ఇస్తారనమాట. డెజర్ట్స్లో వచ్చేసి ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ ఇచ్చారు. ఇవి కూడా అన్లిమిటెడ్ అండి, వాళ్ళు అసలు విసుక్కోకుండా ఎన్ని కావాలంటే అని ఇస్తారు. పిల్లలకైతే ఎన్ని కావాలంటే అని తినచ్చు. కానీ ఇక్కడ అందరూ లిమిటెడ్లోనే తింటారండి, ఎందుకంటే నెక్స్ట్ మనం గేమ్స్ ఆడాలి కాబట్టి మన మైండ్ అంతా కూడా గేమ్స్ మీదే ఉంటుంది, ఫుడ్ మీద ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. చేసిన తర్వాత పక్కనే ఉన్న లాన్లోకి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చామండి. అండ్ తర్వాత అయితే ఏ గేమ్ ఆడడానికైతే బాడీ సహకరించలేదు, సో ఈ లేజీ రివర్ అయితే కనిపించింది. సో వెంటనే ట్యూబ్ తీసుకొని దాని మీద కూర్చొని సరదాగా ఒక రౌండ్ అయితే వేసి వచ్చాను. Thank you.
ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే బీభత్సంగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. దాదాపు 1 అవర్ పాటు ఈ వాటర్ ఫౌంటైన్ లోనే మేము స్పెండ్ చేసాము. మా వారికి అయితే ఈ వాటర్ ఫౌంటైన్ అంటే చాలా ఇష్టం. ఆయన అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేను ఇక్కడ సూయిత్ని కొంచెం దూరంగా పెడుతున్నాను ఫౌంటైన్కి, ఆ ఫ్లో వాడు తట్టుకోలేడు అనేసి. సుహిత్కి వాటర్ గేమ్స్ అన్నీ అలవాటేనండి. వాడు 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి గోవా. అండ్ ఆ తర్వాత రీసెంట్గా పాండిచేరి కూడా వెళ్ళొచ్చాము. ఒకటి హిల్ స్టేషన్ అయితే వెళ్ళాము, చిక్మగళూరు అనమాట. సో వానికి వాటర్తో ఏం పెద్ద ప్రాబ్లం అయితే రాదు, వానికి అలవాటే. యాక్చువల్లీ ఇవి క్లోరిన్ వాటర్ అయినా కూడా మేము వెళ్ళొచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోల్డ్ అండ్ కాఫ్ సింప్టమ్స్ అయితే ఏం లేవు, అందరం బాగానే ఉన్నాం. మనం అక్కడి నుండి కాస్త ముందుకు వస్తే వాటర్ ఫౌంటైన్ పూల్ పక్కన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ బిలో 3 ఇయర్స్ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆడిస్తున్నారు. ఫౌంటైన్ పూల్ పక్కనే ఒక వామ్ వాటర్ పూల్ కూడా ఉందండి. మనం చలినీళ్ళలో చాలాసేపు ఆటలు ఆడేస్తాము, తర్వాత వెంటనే బయటికి గాలికి వస్తే షివరింగ్ వచ్చేస్తుంది. సో వాటర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే లోపు లాస్ట్లో ఆ వామ్ పూల్లో దిగి బయటకు వస్తే చల్లగాలికి షివరింగ్ అయితే ఏం రాదు, అక్కడి టెంపరేచర్ అనేది సరిపోతుంది. యాక్చువల్లీ మేము లాస్ట్లో వెళ్ళిన వామ్ వాటర్ పూల్ వీడియో క్లిప్స్ అనేవి ఎక్కడో మిస్ అయిపోయాయి, సో నేను అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదండి. ఫైనల్లీ వాటర్ గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము రెస్ట్ రూమ్స్కి వెళ్ళి మళ్ళీ షవర్ బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూడగానే గోల గోలగా ఉందండి, అందరూ డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. తర్వాత మేము అక్కడి నుండి ఇండోర్ గేమ్స్ ఆడడానికి వెళ్ళాము, కానీ తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే టీ బ్రేక్ అని బోర్డ్ పెట్టేశారు. ఇక చేసేది ఏముందిలే అనేసి మేము కూడా టీ తాగడానికి వెళ్ళామండి. రిజార్ట్లో ఇదే పెద్ద హాల్ అండి, ఈ హాల్లో నుండి కూడా రెస్టారెంట్ వెళ్ళచ్చు. అండ్ ఈ హాల్లో చాలా సీటింగ్ ప్లేసెస్ ఉంటాయి, మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ సిట్టింగ్ ఏరియాలో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మన ప్యాకేజ్ డే రిజార్ట్ కాబట్టి మనకి ఎటువంటి రూమ్స్ ఇవ్వరు, సో మనం ఏదైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఈ హాల్లోకి వచ్చి మాత్రమే రిలాక్స్ అవ్వాలి. టీ తాగడానికి మళ్ళీ మనం రెస్టారెంట్కి వచ్చామండి. అండ్ ఇక్కడ టీ అండ్ కాఫీతో పాటు మనకి స్నాక్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. మిర్చి బజ్జీ, వెజ్ కబాబ్ అండ్ పిజ్జాస్ కూడా సర్వ్ చేస్తున్నారు అన్నమాట. ఇవి కూడా అన్లిమిటెడ్ అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. మేము ఇక్కడ కాఫీ తీసుకున్నామండి అండ్ స్నాక్స్ కూడా తీసుకున్నాం, కానీ పెద్దగా తినాలనిపించలేదు. కానీ సుహిత్ మాత్రం పిజ్జా చాలా బాగా ఇష్టంగా తిన్నాడు. తిన్న వెంటనే సుహిత్ గారు బాగా అలసిపోయి రెస్టారెంట్లోనే బజ్జున్నాడు. ఇంకా నేను వాడిని హాల్లోకి ఎత్తుకొని వచ్చి ఇక్కడ నిద్రపుచ్చుకున్నాను. అందుకే మేము ఏ ఇండోర్ గేమ్స్ ఆడలేదండి, కానీ మా వారు మీ అందరికీ చూపించడం కోసం వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వచ్చారు. ఇది వచ్చేసి ఆర్చరీ అండి, ఇది కూడా పెయిడ్ గేమే. టికెట్ తీసుకొని వస్తే వాళ్ళు ఆడిపిస్తారు. ఇండోర్ గేమ్స్ ఉన్న చోటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఆపోజిట్లో ఉన్న ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలండి. అండ్ వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లో బయట కనిపించేది వచ్చేసి టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ అండ్ నెట్ క్రికెట్ అండి. అండ్
అండ్ ఇండోర్ గేమ్స్ వచ్చేసి చెస్, క్యారమ్, స్నూకర్ అండ్ బౌలింగ్ కూడా ఉన్నాయండి. ఇందులో కూడా కొన్ని వచ్చేసి పెయిడ్ గేమ్స్ అండి, అండ్ కొన్ని వచ్చేసి ఫ్రీగా ఆడుకోవచ్చు. सब लोग क्लब का वाना हो, बहुत अच्छा रिजॉर्ट है, बहुत अच्छा, बहुत सारी फैसिलिटीज़ है यहाँ पर. हम भी जाएंगे, देख सकते हैं हम लोग मैच खेल रहे हैं इधर. సార్ కదండి, మేము ఈ రిజార్ట్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఇది వచ్చేసి బెంగళూరులో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, అలాగే నా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.